తాను సీఎం కుర్చీలో ఉన్నప్పుడు చంద్రబాబు బయటే ఉంటే తన కుర్చీకే ఎసరు పడుతుందని, ఎలాగైనా చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో కూర్చోబెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయిన వైకాపా అధినేత జగన్ ప్లాన్ చేస్తున్నట్టు ఆంధ్ర రాజకీయాల్లో వినపడుతున్న టాక్. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టిన చంద్రబాబు ఖచ్చితంగా తన రాజకీయ జీవితానికి కూడా అడ్డుపడే అవకాశం ఉందని, కేంద్రంలో ఉన్న సిబిఐని ఉపయోగించి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించి ఆలోచనలో ఉన్న జగన్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు బయటకు వస్తున్న క్రమంలో చంద్రబాబు కూడా జగన్ వేసే ప్రతి కేసును న్యాయబద్ధంగా ఎదుర్కొని తన నిజాయితీని మరోసారి నిరూపించుకోవాలని, చంద్రబాబు న్యాయస్థానానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్లు, ఏ విధంగా అయినా జగన్ ఇబ్బంది పెట్టినటువంటి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీలో వినపడుతున్న సమాచారం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో సిబిఐ జనరల్ కన్సల్ట్ పునరుద్ధరించేటువంటి యోచనలో కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కటివి చెప్పిన తర్వాత చంద్రబాబు ఏపీలో సిబిఐ అవసరం లేదని జనరల్ కన్సల్ట్ రద్దు చేశారు. దాంతో కోర్టు ఆదేశాలతో మాత్రమే సిబిఐ ఏపీలో అడుగుపెట్టే పరిస్థితి ఉంది. జనరల్ కన్సల్ట్ రద్దు చేసిన తర్వాత అయేషా మీరా హత్య కేసులో సాక్ష్యాల ధ్వంసం ఇతర అంశాలతో సిబిఐ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ అధికారులు విచారణ కూడా జరుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెనాలిలో ఐటీ అధికారిపై సిబిఐ అధికారులు దాడి చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా దాడులు చేయడం వివాదాస్పదం కావడంతో కేసును ఏపీ ఏసీబీకి అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టడంతో సిబిఐకి ఇచ్చిన జనరల్ కన్సల్ట్ రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వైకాపాలోని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి వెలికితీసే క్రమంలో సిబిఐ దర్యాప్తు చేయాలని లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, ఆ మేరకు సిఫార్సు చేసే ముందు జనరల్ కన్సల్ట్ రద్దు చేయాలని అంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా జనరల్ కన్సల్ట్ రద్దు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, ఆ అవినీతి సిబిఐ ద్వారానే దర్యాప్తు చేయించాలని పట్టుదలతో జగన్ ఉన్నారు. అమరావతి విషయంలో అనేక అక్రమాలు జరిగాయని సిబిఐ దర్యాప్తు చేయాలని గతంలోనే వైకాపా డిమాండ్ చేసింది. ఇప్పుడు తామే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే కొంతమంది వైకాపా నేతలు మాత్రం కీడించి మీరించాలన్న ఆలోచనని హైకమాండ్ ముందుంచినట్లుగా సమాచారం. బీజేపీ నేతలు ఇతర పార్టీల నేతలను డీల్ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలనే ప్రధానంగా వినియోగించుకుంటూ ఉంటారు. గత 5 ఏళ్ల కాలంలో అదే జరిగింది. ఇప్పుడంటే బీజేపీతో వైకాపాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కానీ భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని లేదు. ఎందుకంటే ఏపీ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రాజీపడాల్సి వస్తే అది ప్రజల్లో నెగిటివ్గా వెళ్తుంది, ఎంతో కొంత ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా జగన్పై ఉన్నటువంటి సిబిఐ కేసులు ఇతర అంశాల కారణంగా బీజేపీ నేతలు అడ్వాంటేజ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. చేజేతల కేంద్రానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతల అవినీతి సంగతి తేల్చుకుంటానంటున్నారు కాబట్టి కేంద్రానికి జనరల్ కన్సల్ట్ పొందించినటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎప్పుడైనా మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే అప్పుడు మళ్ళీ రద్దు వేయించినటువంటి భావన సీనియర్ నేతల్లో ఉంది. టీడీపీ నేతల అవినీతిపై ఏసీబీతోనే విజిలెన్స్తోనూ దర్యాప్తు చేస్తే అంత సీరియస్నెస్ ఉండదు కాబట్టి సిబిఐ అనేటువంటి పార్టీయే బెటర్ అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.